एलजी डिश वाशर ने एला ऑपरेट चेयालने रीसेंट वीडियो अपलोड चेसानंडि आ लिंक वच्चेसि डिस्क्रिप्शन लो इस्तानु आ वीडियो चूसिन तर्वाते मीरु ई वीडियो चूस्ते मीकु डिश वाशर ने एला यूज चेयालनेदि अर्थमवुतुंदि ई रोजु ई डिश वाशर तो पाटु मनकि इंकेमेम इस्तारु డిష్ వాషర్ లోపల ఎలా ఉంటుంది బౌల్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలి ఎలాంటి డిటర్జెంట్స్ వాడాలి అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన పంట మన వంట అండ్ బ్లాగ్స్ ఇప్పుడు డిష్ వాషర్ని ఓపెన్ చేసి చూద్దామా ఇందులో టూ ట్రేస్ ఇచ్చారండి ఇది ఎల్జీ డిష్ వాషర్ అని చెప్పాను కదా టూ ట్రేస్ ఉన్న డిష్ వాషర్ని నేను తీసుకున్నాను కొంచెం పెద్ద ఫ్యామిలీ ఉంటే త్రీ ట్రేస్ ఉన్న డిష్ వాషర్ కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది కింద ట్రే ఉంది చూసారా ఇది కంప్లీట్గా కింద మొత్తం తీసేయచ్చండి బయటకు కూడా వచ్చేస్తుంది ఆ ట్రే ఇక పైన ట్రే వచ్చేసి మనకి కొంతవరకే ఓపెన్ అవుతుంది మొత్తం ఓపెన్ అవ్వదు ఇంతవరకే ఓపెన్ అవుతుంది కంప్లీట్గా తిని బయటకు తీయడానికి రాదు ఇది అటాచబుల్ అనమాట కిందదేమో డిటాచబుల్ మనం తీసుకోవచ్చు బయటకు మొత్తం తీసుకోవచ్చు ఇక్కడ చూసారా ఇవి ఓపెన్ చేసుకుంటే ఇందులో మనము ప్లేట్స్ పెట్టుకోవచ్చు ఇలా ప్లేట్స్ పెట్టుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ ప్లేట్స్ కానీ మనం భోజనం చేసిన తర్వాత ఉన్న పెద్ద ప్లేట్స్ కానీ చిన్న ప్లేట్స్ కానీ అన్నీ ఇందులో అరేంజ్ చేసుకోవచ్చు ఒకవేళ మనకు ప్లేట్స్ లేవనుకోండి ఇవి ఇలా క్లోజ్ చేసేసుకుని వీటి మీద బౌల్స్ పెట్టుకోవచ్చు ఆప్షన్ ఇచ్చాడు మనకి ఇక్కడ వచ్చేసి స్పూన్స్ పెట్టుకోవడానికి టూ సైడ్స్ ఇలాంటివి ఇచ్చారండి ఇది పైకి ఇలా అని ఇలా తీస్తే వస్తుంది ఇందులో స్పూన్స్ పెట్టుకోవాలి అది టూ సైడ్స్ ఇచ్చాడు ఇలా పైన ట్రేకి కింద ట్రేకి ఇలా ఆప్షన్ లేదు పైన ట్రేలో మాత్రమే ఇవి పెట్టుకోవచ్చు ఇక్కడ మధ్యలో ఒకటి ఇలా గ్లాసులు కానీ కప్పులు కానీ పెట్టుకోవడానికి ఇలాంటివి ఇచ్చాడు ఇది కదలదు ఇలాగే ఫిక్స్డ్గా ఉంటుంది ఇటువైపు ఉన్న బౌల్స్ ఇటువైపు రాకుండా మధ్యలో అలా ఇచ్చాడనమాట ఈ పైన ట్రేకి ఫ్యాన్ ఉంది చూసారా దానికి టూ వింగ్స్ ఉన్నాయి కింద చూసారా ఫ్యాన్ దానికి ఫోర్ వింగ్స్ ఉన్నాయి ఇప్పుడైతే ఇది లేటెస్ట్ మోడల్ అండి ఇంతకుముందు అయితే కింద కానీ పైన కానీ టూ వింగ్సే ఉండేవి ఇప్పుడు లేటెస్ట్ మోడల్లో ఫోర్ వింగ్స్ వచ్చాయి కింద మాత్రమే ఫోర్ వింగ్స్ వచ్చాయి పైన టూ వింగ్స్ వచ్చాయి ఇక్కడ చూస్తే కింద ట్రే చూసారా మీరు మొత్తం బయటకు తీసేయచ్చండి దీన్ని తీసేయచ్చు మళ్ళీ ఫిక్స్ చేయొచ్చు పైన ట్రేకి మాత్రం ఆప్షన్ ఉండదు సో ఇది మళ్ళీ ఇలా తీసేసుకుని మళ్ళీ ఇలా పెట్టుకోవచ్చు ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది కంప్లీట్గా ఇది ఇంతవరకే వస్తుంది పైన ట్రే సో ఇప్పుడు కింద ట్రే గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కింద ట్రేలో కూడా మనకు ప్లేట్స్ పెట్టుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి అవసరం లేదు అనుకుంటే క్లోజ్ చేసుకోవడానికి పైన ట్రేలో ఎలా ఉందో కింద ట్రేలో కూడా అలాగే ఉన్నాయండి సో మీకు క్లోజప్లో చూపిస్తాను ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకోవచ్చండి కింద ఎక్స్ట్రా ఆప్షన్ వచ్చేసి ఆల్టర్నేట్గా ఓపెన్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చాడు ఇలా ఎందుకు ఉందంటే ఇవి కొంచెం ప్యాంట్స్ అట్లా కర్రీ ప్యాంట్స్ ఉంటాయి కదా అవి పెట్టుకోవడానికి ఈ స్పేస్ అనేది పెద్దగా ఉండాలి కాబట్టి ఆల్టర్నేట్ ఆప్షన్ ఇచ్చాడు మీకు ఆ ప్యాన్స్ లేకపోతే ప్లేట్స్ పెట్టుకోవడానికి మొత్తం అన్నీ ఒకేసారి ఓపెన్ చేసుకోవచ్చు ఒకవేళ కర్రీ ప్యాన్స్ ఉన్నాయనుకుంటే మనం ఆల్టర్నేట్గా ఓపెన్ చేసుకోవచ్చు సో ఇటువైపు కూడా మనకు ప్లేట్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఇచ్చాడు పెద్ద ప్లేట్స్ కానీ చిన్న ప్లేట్స్ కానీ మొత్తం టోటల్గా 28 ప్లేట్స్ వరకు ఇందులో మనం అరేంజ్ చేసుకోవచ్చు ఈ కింద ట్రేలో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కర్రీ ప్యాన్స్ కాస్త పెద్దగా వెడల్పుగా ఉంటాయి కదా అవి కూడా పెట్టుకునే ఆప్షన్ మనకి ఇచ్చాడు సో ఇవన్నీ క్లోజ్ చేసేసుకుంటే మనం బౌల్స్ ఎక్కువగా పడతాయి బౌల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అవన్నీ క్లోజ్ చేసుకోవాలి ఇక లోపల వైపున ఒక హోల్ ఉంటుందండి దానికి ఒక మూత ఉంటుంది ఆ మూత ఓపెన్ చేసేసి అందులో డిష్ వాషర్ సాల్ట్ ఉంటుంది అది అందులో 1.5 కేజీ ఉంటుంది మొత్తం ప్యాకెట్ టోటల్గా ఒకేసారి వేసేసేయాలి వేసేసి ఒక లీటర్ వాటర్ వేసేస్తే అది ఫుల్ అయిపోతుంది ఫుల్ అయిపోయిన తర్వాత మనం మూత పెట్టేసేయాలి ఒక్కసారి మనం దీంట్లో ఆ సాల్ట్ మొత్తం వేసామనంటే మనకు 45 వాషెస్ వస్తాయి తర్వాత ఇందులో ఎప్పుడైతే సాల్ట్ అయిపోతుందో అప్పుడు మనకు డిస్ప్లే మీద మనకు ఇండికేషన్ వస్తుందన్నమాట సాల్ట్ అయిపోయిందని అప్పుడు మళ్ళీ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇటువైపున ఫిల్టర్ ఇచ్చారు చూడండి మేము ఓపెన్ చేస్తున్నాము ఇది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్లో ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు ఇటు తిప్పితే ఓపెన్ అయిపోతుంది అటు తిప్పితే క్లోజ్ అయిపోతుంది సో ఈ ఫిల్టర్ని మనము 1 వీక్ ఒకసారి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో
లోపలికి ఏమీ వెళ్ళదు. కాకపోతే మనకు ఏదైనా మురికి మురికిగా అనిపించినప్పుడు క్లీన్ చేసుకోవాలి. 1 వీక్ ఒకసారి ఈజీగా ఇలా ఓపెన్ చేసి క్లీన్ చేసుకొని మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి, మనకు ప్లేట్లలో మిగిలిపోయిన అంట్లు ఏమైనా మిగిలి ఉంటే ఇక్కడ పైన స్టోర్ అవుతాయండి, మనకు కనిపిస్తూ ఉంటాయి. వెంటనే వెంటనే వాటిని మనము తీసేస్తే ఇంకా వాటర్ జామ్ అవ్వకుండా ఉంటుంది. డిష్ వాషర్తో పాటు ఒక ప్లాస్టిక్ బుట్ట కూడా ఇచ్చారు. ఇది ఎందుకు అనుకుంటున్నారా? ఫస్ట్ ట్రేలో మనకు స్పూన్స్ పెట్టుకునే ఆప్షన్ ఇచ్చాడు కదా, అక్కడ మనకు స్పూన్స్ సరిపోక ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు ఇందులో పెట్టుకుని మనము పెద్ద పెద్ద స్పూన్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఇందులో పెట్టుకుని కింది ట్రేలో ఎక్కడ కావాలంటే అక్కడ దీన్ని ప్లేస్ చేయొచ్చు. మనము ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా ప్లేట్స్ ఇక్కడ పెట్టాలనుకోండి, ఇది క్లోజ్ చేసేసి ఇక్కడ పెట్టుకోవచ్చు. లేదంటే లెఫ్ట్ సైడ్ పెట్టాలనుకుంటే అక్కడ ప్లేట్స్ ఆప్షన్ ఉంది కదా, అది క్లోజ్ చేసి అక్కడైనా పెట్టుకోవచ్చు. ఎక్కువ స్పూన్స్ ఉన్నప్పుడే ఇది ఉపయోగపడుతుంది, లేదంటే దీన్ని బయట పెట్టుకొని మనము అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇక ఆ బుట్టతో పాటు ఇలాంటి వైట్ కలర్తో ఒకటి ఇచ్చారండి, దీన్ని ఏమంటారో నాకు, తెలుగులో అయితే గౌర అంటారు దీన్ని. ఇది ఎందుకు పనికి వస్తుందంటే మనం ఇందులో సాల్ట్ వాటర్ పోసుకోవడానికి దీన్ని యూజ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుని ఇక్కడ మనం 1.5 కేజీ సాల్ట్ ఉంటుంది కదా, అది ఇందులో వేసుకోవాలి. దీంతోపాటు 1 లీటర్ వాటర్ కూడా వేసుకోవాలని చెప్పాను కదా, అవి రెండు వేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తారు. నేను ఆల్రెడీ ఇందులో సాల్ట్ వాటర్ వేసాను కాబట్టి ఇప్పుడు నేను మీకు చూపించలేకపోతున్నాను. ఒక్కసారి ఇది ఫిల్ చేస్తే 45 వాషెస్ వరకు వస్తుందండి. సో దీన్ని అందుకు ఉపయోగిస్తారనమాట. ఇది కూడా మనకి ఇస్తారు వాళ్ళు, ఇవి రెండు. వీటితో పాటు ఫస్ట్ టైం మనం ఒక డిష్ వాషర్తో ఈ రెండింటితో పాటు మనకు డిష్ వాషర్ లిక్విడ్ ఇస్తారు, డిష్ వాషర్ డిటర్జెంట్ ఇస్తారు, డిష్ వాషర్ సాల్ట్ కూడా ఇస్తారనమాట వీటితో పాటు మనకి. ఈ లిక్విడ్ వచ్చేసి బౌల్స్ షైనీగా అవ్వడానికి అలాగే స్మెల్ లేకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. ఇదేమో డిటర్జెంట్, మనము ఈ డిటర్జెంట్ మాత్రమే వాడాలండి. మనం ఇంట్లో వాడుకునే విమ్ లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ యూజ్ చేయకూడదు. వీళ్ళు డిష్ వాషర్తో పాటు డిష్ వాషర్ సాల్ట్ కూడా ఇచ్చారు, అది అందులో వేశాను కాబట్టి ఇప్పుడు నేను చూపించలేకపోతున్నాను. ఇవి ఫస్ట్ టైం మనకు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు, నెక్స్ట్ టైం ఇవి మనం ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను అందులో సాల్ట్ వేసేసాం కాబట్టి అది ఇంకా మనకు 45 వాషెస్ వరకు సాల్ట్తో అవసరం లేదు. మిగిలిన లిక్విడ్స్ అండ్ డిటర్జెంట్ మనము ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. బౌల్స్ అన్నీ ఇలా బౌల్ఇచ్చే పెట్టుకోవాలి, అంట్లు అవి ఏమీ లేకుండా చూసుకొని పెట్టుకోవాలండి. ఏమైనా అంట్లు ఉంటే మళ్ళీ కింద మనం మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఘీ బాటిల్ అండి, ఇందులో ఘీ అంతా చుట్టుపక్కల అంటుకొని ఉంది. ఇది పైన ట్రేలో పెడతాను, ఎంత చక్కగా క్లీన్ అయ్యి వస్తుందో చూడండి. ఇలా చిన్న చిన్న బౌల్స్ ఏమన్నా ఉంటే ఇలా అన్నీ బౌల్ ఇచ్చేసుకోవాలి. అల్యూమినియం వెజిల్స్ మాత్రం పెట్టకూడదండి, ఎందుకంటే ఇది హాట్ వాటర్ అండ్ స్టీమ్తో క్లీన్ అవుతాయి కాబట్టి అవి కలర్ షేడ్ అవుతాయి. అవి కూడా క్లీన్ అవుతాయి కాకపోతే కలర్ షేడ్ అవుతాయి, నలుపు కలర్లోకి వచ్చేస్తుంటాయి. 2-3 సార్లు పెట్టగానే అది షేడ్ అవుతుంది, అల్యూమినియం మొత్తం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, చూడడానికి అంతగా బాగోవు. సో అందుకనే పెట్టకూడదు. అలాగే లో క్వాలిటీ ప్లాస్టిక్ మాత్రం పెట్టకూడదు, ఎందుకంటే ఇందులో హీట్ ఉంటుంది కాబట్టి మెల్ట్ అయిపోతాయి. హై క్వాలిటీ ప్లాస్టిక్ అంటే టప్పర్ వేరు, మైక్రోవేవ్ బౌల్స్ ఉంటాయి కదా, వేడిని తట్టుకునే ప్లాస్టిక్ ఉంటే మాత్రం పెట్టుకోవచ్చు, బాగా క్లీన్ అవుతాయి. అలాగే గ్లాస్ వేర్ చాలా బాగా క్లీన్ అవుతాయండి, గ్లాస్ వేర్ అయితే కొత్తగా ఇప్పుడే కొన్నట్టుగా అనిపిస్తుంది, అంత బాగా క్లీన్ అవుతాయి. సో అన్ని రకాలు పెట్టుకోవచ్చు, కాకపోతే ఇందులో వేడిని తట్టుకోగలిగే వస్తువులు ఏవైనా ఉంటే పెట్టుకోవచ్చు, కానీ వేడిని తట్టుకోకుండా మెల్ట్ అయ్యే ఉంటే మాత్రం పెట్టకూడదు. సో నేను అన్ని ప్లేట్స్ అరేంజ్ చేసేసాను చూసారు కదా. ఇక పైన ట్రేలో కూడా నేను ఏమేమి పెడుతున్నానో చూడండి, చాలా ప్లేట్స్ పెట్టాయి, పెద్ద పెద్ద బౌల్స్ కాకుండా చిన్న చిన్న బౌల్స్ పెట్టాను. కుక్కరు అలాంటివి పెట్టుకోవాలంటే మనము కింది ట్రేలోనే పెట్టుకోవాలి. ఈ పైన ట్రే ఉంది చూసారా, ఇంకా కొంచెం కిందికి కూడా ఈ ట్రేను మనము మూవ్ చేసుకోవచ్చు అండి, ఆ ఆప్షన్ కూడా ఉంది. ఇందులో ఇప్పుడు నేను టీ బౌల్ పెట్టాను, అలాగే ఘీ బాటిల్ కూడా పెడుతున్నాను చూడండి, దానికంతా ఘీ అంటుకొని ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, వాష్ అయిన తర్వాత చూడండి చక్కగా క్లీన్ అయ్యి వస్తుంది. ఇది స్టీల్ కడాయి అన్నమాట, స్టీల్ కడాయి కూడా నేను కర్రీ చేశాను, అది కూడా పెట్టేస్తున్నాను. మనము మొత్తం స్టీల్ మాత్రమే వాడాలండి, స్టీల్ కానీ పింగాని కానీ గ్లాస్వేర్ కానీ అలాంటివి మాత్రమే వాడాలి.
ఇక్కడ స్పూన్స్ పెడుతున్నాను. నాకు బౌల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి స్పూన్స్ ఇందులో పెడుతున్నాను. పెద్ద పెద్ద స్పూన్స్ ఇలా పెట్టుకోవచ్చు మనము. కాబట్టి ఎప్పుడైనా సరే ఒకదానిపై ఒకటి రాకూడదండి. ఒకదానిపై ఒకటి వస్తే కిందిది క్లీన్ అవుతుంది కానీ పైది క్లీన్ అవ్వదు. సో విడివిడిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎన్ని పెట్టుకున్నా విడివిడిగా ఉండేటట్టు చూసుకోవాలి. చిన్న చిన్న స్పూన్స్ వచ్చేసి అక్కడ స్పూన్స్ పెట్టుకునే ఆప్షన్ ఉంది కదా, అందులో పెట్టేస్తున్నాను. పెద్ద స్పూన్స్ ఉంటే మనం ఇలా ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. లేదంటే మనకు పెద్ద స్పూన్స్ కోసం ఒక బుట్టి ఇచ్చారు కదా, అది కూడా పెట్టుకోవచ్చు. ఒకదానిపైన ఒకటి రాకుండా అరేంజ్ చేసుకోవాలి. ఇది లేటెస్ట్ మోడల్ ఎల్జీ డిష్ వాషర్ అండి. ఇంతకుముందు డిష్ వాషర్లో అయితే కింద ఫ్యాన్కి 2 వింగ్సే ఉండేవి, మిడిల్ ఫ్యాన్కి 2 వింగ్సే ఉండేవి. ఇప్పుడు కింద ఫ్యాన్కి 4 వింగ్స్ వచ్చాయి. దీనివల్ల వాటర్ ప్రెషర్ ఎక్కువగా వస్తుంది అండ్ స్టీమ్ ప్లస్ హాట్ వాటర్తో క్లీన్ అవుతాయి కాబట్టి మనకు ఆయిల్ కానీ ఘీ కానీ ఏమున్నా నీట్గా క్లీన్ అయి వచ్చేస్తాయండి. అన్ని బౌల్స్ అరేంజ్ చేసుకున్నాక స్టార్ట్ చేసే ముందు మనము ట్రేస్ లోపలికి పుష్ చేసి ఇలా ఫ్యాన్ తిప్పి చూసుకోవాలండి. ఎందుకంటే ఏదైనా స్పూన్స్ కానీ ఏమైనా ఫ్యాన్కి అడ్డు తగిలితే మిషన్ రన్ అవ్వదు. సో అందుకని ఇలా ట్రేస్ పెట్టిన తర్వాత ఒకసారి కింద ఫ్యాన్ మిడిల్ ఫ్యాన్ ఇలా తిప్పి చూసుకోవాలి. మనం ఏవైనా బౌల్స్ అవన్నీ తగులుతూ ఉంటే మళ్ళీ రీఅరేంజ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. అందుకని మనము స్టార్ట్ చేసే ముందు కంపల్సరీ మిడిల్ ఫ్యాన్ అలాగే కింది ఫ్యాన్ ఇలా తిప్పి చూసుకోవాలి. ఏవి అడ్డు తగలకుండా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు డిటర్జెంట్ వేసుకోవడానికి మనకు డోర్లో 2 క్యాబిన్స్ ఇచ్చాడు. ఒక దాంట్లో డిటర్జెంట్, ఒక దాంట్లో లిక్విడ్ వేసుకోవాలి. ఇందులో 15 ml 25 ml లెవెల్ ఉంటుందన్నమాట. మనము అక్కడ ఉన్న లోడును బట్టి మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ విజిల్స్ ఉంటే మాత్రం 25 ml, తక్కువ ఉంటే 15 ml వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. ఈ 2 స్పూన్స్ వచ్చేసి మనకు ఈ నేను పెట్టిన బౌల్స్కి సరిపోతుందన్నమాట. పక్క క్యాబిన్లో మనం లిక్విడ్ వేసుకోవాలి. ఈ లిక్విడ్ వచ్చేసి నేను పెట్టిన బౌల్స్కి, అంటే మనం ఒక్క వాష్కి వచ్చేసి 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. డోర్ క్లోజ్ చేసేసి మనం పవర్ ఆన్ చేసుకుని మనకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. పవర్ ఆన్ చేశాను. నేను రెగ్యులర్గా టర్బోలోనే వాష్ చేస్తాను కాబట్టి ఆల్రెడీ సెలెక్ట్ అయ్యింది. మనం టర్బోలో వాష్ చేసినప్పుడు 140 మినిట్స్ తీసుకుంటుందండి. డీఫాల్ట్గా ఎక్స్ట్రా డ్రై కూడా ఆన్ అయి ఉంటుంది. 140 మినిట్స్లో మనకు స్టీమ్ అండ్ హాట్ వాటర్తో వాష్ అయి వస్తాయి. మొత్తం డ్రై అయిపోయి, ఎక్స్ట్రా డ్రై ఆప్షన్ డీఫాల్ట్గా ఉంటుంది కాబట్టి మొత్తం డ్రై అయిపోయి తడి లేకుండా వచ్చేస్తాయండి. ఇప్పుడు 140 మినిట్స్ అయిపోయింది. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. తడి లేకుండా తలతల మెరుస్తూ వచ్చేసాయి. రెగ్యులర్గా అయితే మనం ఆటో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఆటో ఆప్షన్కి 3-45 మినిట్స్ తీసుకుంటుంది. నార్మల్ వాటర్తో వాష్ అవుతాయి. అందులో మనకి హాట్ వాటర్ అండ్ స్టీమ్ ఎక్స్ట్రా డ్రై కావాలంటే అవి విడిగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను స్టార్టింగ్లో అయితే ఆటోలో పెట్టుకొని ఎక్స్ట్రా ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని ఆన్ చేసేదాన్ని. నెక్స్ట్ నేను ఇప్పుడు టర్బోలో వాష్ చేస్తున్నప్పుడు నాకు ఆ వాష్కి ఈ వాష్కి పెద్ద తేడా ఏం కనిపించలేదు. అక్కడ టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను 140 మినిట్స్ టర్బో ఆప్షన్లో పెట్టుకొని ఇప్పుడు వాష్ చేస్తున్నాను. సేమ్ అదే క్వాలిటీలో మనకు వాష్ అయి వచ్చేస్తున్నాయి. చూడండి, మీరు పెట్టినప్పుడు చూసారు కదా ఎంత మురికిగా ఉండేవో, ఇప్పుడు ఎంత మంచిగా క్లీన్ అయ్యాయో. ఇది ఘీ బాటిల్ అండి. మీరు పెట్టినప్పుడు చూసారు కదా ఘీ ఎలా అంటుకొని ఉండిందో, ఇప్పుడు చాలా నీట్గా వచ్చేసింది. ఇది మిల్క్ బౌల్ అన్నమాట. ఇది కర్రీ బౌల్. చూసారు కదా చాలా నీట్గా క్లీన్ అయ్యి వచ్చేసాయి. మనం కర్రీ చేసినప్పుడు కానీ పాలు మరిగించేటప్పుడు కానీ గిన్నెలు మాడిపోతాయి కదండి, ఆ మాడ్చినవి అలాగే ఇందులో పెట్టకూడదు. మాడింది మొత్తం క్లీన్ చేసేసి పెట్టుకోవాలి, అప్పుడే నీట్గా క్లీన్ అవుతాయి. మొత్తం డ్రై అయిపోయి నీట్గా వచ్చేసాయి. చూసారు కదా. మళ్ళీ నెక్స్ట్ డే నేను మళ్ళీ కొన్ని బౌల్స్ పెట్టి క్లీన్ చేశాను. ఆ వీడియో కూడా షూట్ చేశాను. ఇందులో ప్లాస్టిక్ మిల్టన్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదండి, హై క్వాలిటీ ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ బౌల్స్ కూడా పెట్టాను. అవి ఎలా వచ్చాయో చూపించడానికి ఈ వీడియో చేశాను. వాటితో పాటు గాజు గ్లాసెస్ కూడా పెట్టాను, అవి కూడా నీట్గా వచ్చేసాయి. సో ప్లాస్టిక్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి చూపించడానికి ఈ వీడియో చేశాను.
ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకు మేట్స్ ఇంట్లోకి రావడానికి మనకి ఇష్టం ఉండట్లేదు కదా. సో దానికోసం నేను ఈ డిష్ వాషర్ అయితే పర్చేస్ చేశాను. ఇండియాలో ఆయిల్ ఎక్కువగా వాడతారు కాబట్టి డిష్ వాషర్లో పెట్టినా క్లీన్ అవ్వవు అనే ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అయిందండి. కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ వల్ల 4 వింగ్స్ రావటం వల్ల వాటర్ ప్రెషర్ ఎక్కువగా వస్తుంది. అందులో హాట్ వాటర్ స్టీమ్తో వాష్ అవుతున్నాయి కాబట్టి ఆయిల్ పోవడం లేదు అనేది అసలు జరగట్లేదు. నేను ఆల్రెడీ వాష్ చేసిన తర్వాతే మీకు ఈ రివ్యూ ఇస్తున్నాను. డౌట్ అనేది లేకుండా పర్చేజ్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కావాలంటే చెక్ చేయండి. అల్యూమినియం వెజల్స్ డిష్ వాషర్లో పెట్టకూడదు, అలాగే మనకు హెల్త్కి కూడా అంత మంచిది కాదు. సో నేను స్టీల్ వెజల్స్ పర్చేజ్ చేశానండి, అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే ఒక లైక్ ఇచ్చేసేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.